हाई फ्रेंड्स ఎలా ఉన్నారు అందరూ కూడా వెల్కమ్ బ్యాక్ అగైన్ విత్ గణేష్ టెక్ ఇన్ దిల్ యూట్యూబ్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ అగైన్ విత్ టెక్ న్యూస్ నెంబర్ 10 ఆల్మోస్ట్ 2 మంత్స్ 1 మంత్ బ్యాక్ అగైన్ మనం చూసుకుంటే గనక సో టెక్ న్యూస్ చేసేవాళ్ళం అప్పుడు సో ఇప్పుడు గుర్తు వస్తుంది అది ఎందుకంటే 9 ఎపిసోడ్స్ చేసి ఆపేసాడు ఇది 10th ఎపిసోడ్ అనమాట హోప్ యూ గైస్ అప్పుడంటే వర్క్ ఉండి కుదరలేదు బట్ ఇప్పుడు కూడా ఏంటంటే ట్రై చేస్తున్నాం అనమాట ఎందుకంటే మన ఛానల్ కొంచెం గ్రోలో ఉండాలి ఇప్పుడు సో ఎందుకంటే మొత్తం డెవలప్మెంట్ మొత్తం కూడా కింద పడిపోయిందని చెప్పుకోవచ్చు ఇప్పుడు మొత్తం అంతా కూడా ఆ గ్రోత్ చేయాలి కాబట్టి అట్ ద సేమ్ టైం నాకు కూడా కొంచెం అలవాటు అవ్వాలి సో ఎందుకంటే నాలెడ్జ్ అంత లేదనమాట ఇప్పుడు టెక్నాలజీ మీద అయితే కనుక సో ఆ టెక్నాలజీ మీద డెవలప్మెంట్ అట్ ద సేమ్ టైం టెక్నిక్స్ కూడా డెవలప్మెంట్ చేసుకుందాం అని చెప్పేసి అయితే ప్రిపేర్ అయ్యి మీ ముందుకైతే టెక్నిక్స్ అయితే వచ్చేసామన్నమాట సో ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మనకి హానర్ V40 మొబైల్ నుంచి అనమాట V40 మొబైల్ అనేది ఇవ్వ లాంచ్ చేస్తున్నట్టు తెలుస్తుంది దీంట్లో చూసుకుంటే మనకి 3 వేరియంట్స్ అయితే వస్తున్నాయి అనమాట మేము మీకు స్క్రీన్ మీద చూపిస్తాం ఒకసారి చూడండి దీంట్లో చూసుకుంటే మనకి స్కై బ్లూ కలర్ ఒకటి అండ్ బ్లాక్ కలర్ ఒకటి గోల్డ్ కలర్ ఒకటి అట్ ద సేమ్ టైం మీకు మొబైల్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి అయితే మీకు ఇక్కడ పిక్చర్ అయితే చూడండి మీకు ఇక్కడ అర్థమైపోతుంది అనమాట అట్ ద సేమ్ టైం ఇది మనకి చైనాలో వచ్చేటప్పటికి 18th జనవరి అయితే లాంచ్ చేస్తున్నారు అనమాట చూడాలి సో మనకి ఇండియాకి ఎప్పుడు వస్తుందో కనుక ఇండియాకి వస్తే కనుక మంచి సక్సెస్ అవుతుంది సో ఎందుకంటే హానర్ అనేది మనకి అది అంటే ఎక్కువ మంది ప్రిఫరెన్స్ చేయరన్నమాట సో వీళ్ళు తీసుకొచ్చేది కూడా అంతంత మాత్రమే తీసుకొస్తారు సో మెయిన్గా మంచి ప్రాసెసర్ ఒకటి మంచి కెమెరా మంచి డిస్ప్లే తీసుకొస్తే ఏదైనా మంచి మొబైల్ బట్ వీళ్ళు వచ్చినప్పటికీ ఎక్కడో చోట కొత్త చూపిస్తూ ఉంటారు అట్ ద సేమ్ టైం మనకు కెమెరాస్ దగ్గర కనుక హైలైట్ చేసినట్టయితే ప్రాసెసర్ దగ్గర కొత్త చూపిస్తారన్నమాట సో ఈ టైప్లో ఉంటుంది ఆ ప్రాసెసర్ దగ్గర కొంచెం ఎక్స్పెన్స్ చేసినా కానీ మళ్ళీ డిస్ప్లే దగ్గర తగ్గించేసుకున్నారు అనమాట ఇలాంటివి కాకుండా కొంచెం ఎక్స్పెన్స్ చేసి బడ్జెట్లో కనుక తీసుకొని వచ్చినట్టయితే కనుక మంచి మొబైల్ అవుతుంది ఇది హానర్ అయితే కనుక ఆల్ ద బెస్ట్ హానర్ ఫర్ V40 మొబైల్ కంగ్రాచులేషన్స్ అడ్వాన్స్ ఫ్రమ్ మై సబ్స్క్రైబర్స్ తరఫున నా తరఫు నుంచి అయితే కనుక అట్ ద సేమ్ టైం మనకి నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మనకి రెడ్మీ బుక్ ప్రో నుంచి అనమాట సో దీంట్లో చూసుకుంటే మనకి పవర్డ్ విత్ 11th జనరేషన్తో అయితే వస్తుంది అనమాట సో ఈ 11th జనరేషన్ ఏంటంటే కనుక మనకి ఇప్పుడైతే మనకి రెడ్మీ ప్రో బుక్ అని చెప్పేసి అయితే కనుక మనకి ఒక రెడ్మీ వాళ్ళు ఒక ల్యాప్టాప్ని అయితే లాంచ్ చేస్తున్నారు అనమాట దానికి సంబంధించినటువంటి ప్రాసెసర్ అయితే ఉంటుందో సో కొత్తగా అయితే తీసుకొస్తున్నారు అనమాట దీన్ని తెలుసుకుని మనకి 11th జనరేషన్ ప్రాసెసర్ అయితే తీసుకొస్తున్నారు వీళ్ళు సో దీనికి ఒక పేరు కూడా పెట్టారనమాట దీని పేరు పెట్టారండి కనుక టైగర్ లేక్ H35 ప్రాసెసర్ అని చెప్పేసి అయితే పెట్టారనమాట ఇది అడ్వాన్స్ మోడల్ అని చెప్పుకోవచ్చు మనం సో 11th జనరేషన్ మనం చూసుకుంటే i10 10th జనరేషన్ 9th జనరేషన్ ముందు మనకి ఇది రెడ్మీ బుక్ వాళ్ళు అయితే కనుక మనకి న్యూగా 11th జనరేషన్ అయితే తీసుకొచ్చారు అనమాట హోప్ యూ మంచి సక్సెస్ అవుతుందని చెప్పేసి అయితే అనుకుంటున్నా మాక్సిమం 11th జనరేషన్ అంటున్నారు కాబట్టి ఏ 90, 100, 1 lakh మాక్సిమం అయితే రీచ్ చేస్తారు ఎందుకంటే మనకి i10 కానీ సో i20 ఏదైతే మనకి i10 i10 టెన్త్ జనరేషన్ ఇవన్నీ చూసుకుంటే మినిమం టు మినిమం 75 to 80,000 రూపీస్లోనే ల్యాప్టాప్స్ అవైలబుల్గా ఉన్నప్పుడు ఇది ఐఫోన్ అదే ఏదైతే మనకి ఐమాక్ పోయిందబ్బా రెడ్మీ బుక్ కాబట్టి మనకి మినిమం 1 lakh అబోవ్ అయితే ఉంటుందని చెప్పేసి అయితే నా ఒపీనియన్ సో మీకు ఏ విధంగా అనిపిస్తుంది అంటే 1 lakh అబోవ్ ఉంటుందా 1 lakh బిలో ఉంటుందా లెట్ మీ నోట్ కింద ఉంటుంది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి నేను కూడా తెలుసుకుంటా సో ఏ విధంగా క్రియేటివిటీ ఉందో మీలో నాకన్నా ఎక్కువ అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి రెడ్మీ నుంచి ఒక K40 మొబైల్ అయితే లాంచ్ చేస్తుంది ఆల్రెడీ సక్సెసర్ ఇది K20కి K30కి K40కి K30 అయితే మన దాంట్లో లాంచ్ చేయలేదు చైనాలో పెట్టుకుని పట్టుకెళ్ళారు సో ఇప్పుడు కూడా మనకి K40 కనుక ఇండియాలో లాంచ్ చేస్తే కనుక బిగ్గెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకి ఇది స్నాప్డ్రాగన్ 888 అనమాట అంటే 888 ప్రాసెసర్ అయితే వస్తుంది సో మంచి ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు 888 అంటే 855 కన్నా కొంచెం అడ్వాన్స్ మోడల్ అని చెప్పుకోవచ్చు విత్ 5G కమ్స్ విత్ 5G అయితే మనకు వస్తుంది కంపల్సరీ ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్క మొబైల్ కూడా మనకి 5G వస్తుంది కాబట్టి మాక్సిమం K40 మొబైల్ కూడా మనకి 5G వచ్చే అవకాశం అయితే ఉంది అనమాట అట్ ద సేమ్ టైం మనం చూసుకుంటే కనుక ఇది ఫ్లాట్ డిస్ప్లే అయితే వస్తుంది అనమాట సో ఫ్లాట్ డిస్ప్లే అంటే మనకి ఎలా వస్తుంది అయితే నాకు అయితే ఐడియా లేదు బట్ చూసుకుంటే కనుక ఇది ఫ్లాట్ డిస్ప్లే అంటున్నారు సో లాంచ్ అయినారు తెలుస్తుంది మనకి ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి అయితే కనుక సో దీనిలో చూసుకుంటే మనకి చైనా అయితే ప్రైజ్ అయితే లీక్ అయింది అనమాట కన్ఫర్మ్ ప్రైజ్ అనమాట ఇది సో టెక్నిషియన్ అయితే మనకు ఆల్రెడీ తెలిసిపోయింది 299 అనమాట అంటే 2999 రూపాయలు పెట్టారైతే వీళ్ళు ప్రైజ్ అయితే కనుక సో దీన్ని కంపేర్ చేయడానికి అయితే నాకు ఎటువంటి ఐడియా లేదు బట్ లెట్ మీ నౌ ఉంటుందో మీకు ఎవరైనా కానీ చైనా ప్రైజ్ ఇండియాలో కన్వర్ట్ చేసినట్లయితే చూడండి లేకపోతే ఇంకేం ఒకసారి కన్వర్ట్ చేసి మీకు కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను సో ఎంత అమౌంట్ మేబీ పెట్టచ్చు అని చెప్పేసి నాకు తెలిసి అయితే మినిమం 45K అబౌ ఉంటుందని చెప్పేసి అయితే నా ఒపీనియన్ అనమాట అదే అంతేకాకుండా దీనికి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి ఆ స్పెసిఫికేషన్ చూసుకుంటే అంటే మనకి 5000 mAh బ్యాటరీ అయితే అవైలబుల్గా తీసుకొస్తున్నారు సో 5000 mAh అంటే మనకు సరిపోతుంది ఇది సో నార్మల్గా వెయిట్ కూడా ఉండే అవకాశం ఉందన్నమాట మొబైల్ అనేది అట్ ద సేమ్ టైం మనకి 125 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్స్ అయితే తీసుకొస్తున్నారు
ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. 125 వాట్ అవుట్పుట్ ఛార్జర్ ఇంట్లో మినిమం ఒక 20 మినిట్స్లోనే ఫుల్ ఛార్జ్ అయిపోద్ది. 5000 వాట్స్ అంటే మినిమం మనకి 2 డేస్లో అయితే కనుక కళ్ళు మూసుకుని మొబైల్ అయితే యూస్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనకి క్వాడ్ కెమెరాస్ అయితే తీసుకొస్తున్నారు. సో బ్యాక్ సైడ్ మనం చూసుకుంటే నార్మల్ ఏ మొబైల్ చూసుకుందాం మనకి 4 కెమెరాస్ అయితే యూస్ చేస్తున్నారు కదా. అట్ ద సేమ్ టైం దీన్ని మనకి ఫ్రంట్ చూసుకుంటే కనుక పంచ్ హోల్ అంటారు చూస్తారు, అంటే మనకి డ్రాప్ పైన ఎక్కడైనా కట్అవుట్లో కానీ లేకపోతే పైన కానీ ఇస్తున్నారు కదా. సో దీంట్లో మనకి పంచ్ హోల్ డిస్ప్లే అయితే తీసుకొస్తున్నారు. సో ఫుల్ స్క్రీన్ అయితే కాదు, అయితే పంచ్ హోల్ డిస్ప్లే. సో మ్యాక్సిమం తీసుకొస్తే కనుక యామ్లోడే తీసుకొస్తారు. సో K40 3 bit ప్రాసెసర్ కాబట్టి దీనికి ఆగాల్సింది అదే అవుతుంది యామ్లోడే కాబట్టి. సో తర్వాత చూసుకుంటే మనకి లెనోవో లీగియన్ నెక్స్ట్ జనరేషన్ ప్రో అని చెప్పేసి అయితే కనుక ఒక మొబైల్ అయితే లాంచ్ చేస్తున్నారు వీళ్ళు. సో అఫీషియల్గా కన్ఫర్మ్ అయితే చేసేస్తారనమాట. సో దీనిలో చూసుకుంటే మనకి ఇది కూడా మనకి Snapdragon 3 bit ప్రాసెసర్ అయితే వస్తుంది. మొత్తం చూసుకుంటే ఇది లెనోవోలో న్యూ వెర్షన్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే మన దాంట్లో చూసుకుంటే లెనోవో మొబైల్స్ అసలు లాంచ్ చేయట్లేదు. సో ముందు అడిగేస్తారు వీళ్ళు. కాకపోతే నాకు అనిపిస్తుంది అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ నుంచి వస్తే బాగుందని చెప్పేసి అయితే నా ఒపీనియన్ అనమాట. ఫస్ట్ బిల్డింగ్ కట్టేస్తానంటే ఎలాగవుతుంది, మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బేస్మెంట్ కావాలి కదా దేనికైనా కానీ. సో బేస్మెంట్ వేయకుండా లేకుండా డైరెక్ట్ స్లాప్ వేసేస్తామంటున్నారు. సో స్లాప్ వేస్తే పడిపోతుంది కదా. సో అదే విధంగా నేను చెప్పేది ఏంటంటే ఒకవేళ కనుక ఎవరైనా చూస్తే చూడకపోవచ్చు, మ్యాగ్జిమ్ చెప్తున్నాను మన సబ్స్క్రైబర్స్ కి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు లెనోవో మొబైల్స్ అసలు లాంచ్ చేయట్లేదు, మ్యాగ్జిమ్ తీసుకొస్తే వీళ్ళు గేమింగ్ ల్యాప్టాప్ కానీ. సో ఇలాంటివి తీసుకొస్తారు తప్ప మొబైల్స్ తీసుకురావట్లేదు కాబట్టి. మ్యాగ్జిమ్ నేను చెప్పేది అంటే కనుక బడ్జెట్ నుంచి తీసుకొస్తే కనుక కొంచెం ప్రజల్లో ఒక అవగాహన వచ్చే అవకాశం ఉందన్నమాట. వీళ్ళు డైరెక్ట్ గా మేము గేమర్స్ ని అటాచ్మెంట్ చేసుకుంటాం అని చెప్పేసి అయితే వీళ్ళు ఒపీనియన్ అయితే క్లియర్ చేస్తున్నారు అనమాట. సో ఎనీవే చూద్దాం. సో లెనోవో కూడా పనితనం ఎలా ఉంటుందో కూడా. అట్ ద సేమ్ టైం మనం చూసుకుంటే కనుక నెక్స్ట్ నుంచి చూసుకుంటే మనకి క్వాల్కామ్ నుంచి అనమాట. సో క్వాల్కామ్ 3D సోనిక్ సెన్సార్ Gen 2 అని చెప్పేసి అయితే కనుక ఒక టీజర్ అయితే తీసుకొచ్చింది అనమాట. సో ఇదేంటంటే మనకి ఫింగర్ ప్రింట్ కి సంబంధించినటువంటి టాపిక్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే మనకి నార్మల్ గా మనకి మొబైల్ చూసుకుంటే కనుక ఫింగర్ ప్రింట్ అనేది ఇలా పెట్టగానే ఓపెన్ అయిపోతుంది. సో అట్ ద సేమ్ టైం మనకు కూడా దీనికి ఇంకా ఫాస్టర్ చేస్తున్నారు అనమాట. సో క్వాల్కామ్ 3D సోనిక్ సెన్సార్ Gen 2 అంటూ దీని పేరు పెట్టేది తీసుకొచ్చారు. దీనిలో చూసుకుంటే మనకి 77% లార్జ్ ఫింగర్ ప్రింట్ తో పనిచేస్తుంది అనమాట. అంటే మనకి జనరల్ గా ఇక్కడ చూసుకుంటే మనకి ఓన్లీ ఈ ఫింగర్ మాత్రమే ఉంటుంది. సో లార్జ్ ఫింగర్ అంటే మనకి ఇదంతా కూడా కలిపి 77 ఫింగర్స్ వస్తుంది అనమాట. సో ఇలాగ మనం ఎప్పుడైతే ట్యాప్ చేస్తామో, సో ఇలా చూస్తున్నాను మీకు, ఇలా ఎప్పుడైతే ట్యాప్ చేస్తామో సో ఈజీగా కన్సిడర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉందని చెప్పేసి అయితే వాళ్ళు అయితే చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం మనకి 1.7x మోర్ బయోమెట్రిక్ డేటా క్యాప్చర్డ్ చేస్తుంది అంట. అంటే మనకి ఎప్పుడైతే మనకి ఈ అంటే వచ్చేసారు బయోమెట్రిక్ అనమాట, ఇదంతా కూడా మైక్రో బయోమెట్రిక్ అంటారు వీటన్నింటిని కూడా. సో ఇంచి కూడా వదలకుండా చేస్తుంది అని చెప్పేసి వీళ్ళు అయితే క్లియర్ అయితే మెన్షన్ చేస్తున్నారు. సో అట్ ద సేమ్ టైం మనకి 50% ఫాస్ట్ గా అయితే వర్క్ అవుతుంది అంటారు. అంటే నార్మల్ మనకి ఏవైతే మనకి నార్మల్ మొబైల్స్ చూసుకుంటే సో వాటికన్నా ఇంకొంచెం బెటర్ గా పనిచేస్తుంది అని చెప్పేసి అయితే వీళ్ళు అయితే మెన్షన్ చేస్తున్నారు అనమాట. మేబీ వీళ్ళు చెప్తుంది ఏంటంటే కనుక ఏవైతే మనకి న్యూ ఫీచర్స్ మొబైల్స్ ఏవైతే ఉంటాయో, సో ఇప్పుడు మనకి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఈ మంత్ లో ఎప్పుడైతే మొబైల్స్ లాంచ్ అవుతాయో మేబీ వాళ్ళ కంపెనీ వాళ్ళకి కనుక అగ్రి అయితే కనుక తీసుకురావచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రజెంట్ రెడ్మీ K40 తీసుకుందాం. సో K40 మొబైల్ మనకి వీళ్ళు ఏంటంటే అగ్రిమెంట్ ఉంటుంది అనమాట, అండ్ మీకు ఫాస్ట్ ఫింగర్ ప్రింట్ ఇస్తాం సో క్వాల్కామ్ నుంచి అని చెప్పేసి వీళ్ళు ఎప్పుడైతే పర్చేస్ చేస్తారో అప్పుడు మొబైల్ దాంట్లో ఇంక్లూడ్ చేయడానికి అయితే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇది గైస్ వాళ్ళ టెక్నిక్స్ చూసుకుంటే, వాళ్ళ టెక్నిక్స్ మొత్తం వచ్చి మనకి 5 టెక్నిక్స్ అయితే చెప్పాను, ఇంకా ఉంది. బట్ ఏంటంటే కనుక సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాను కదా కదా బేసిక్ నుంచి హై లెవెల్కి వెళ్ళాలి, ఒకేసారి స్లాప్ వేయకూడదు అని చెప్పేసి అన్నాను కదా. సో అదే విధంగా నేను కూడా పాటిస్తున్నాను అనమాట. హోప్ యూ గైస్ మీ అందరికి కూడా టెక్నిక్స్ అయితే అర్థమైందని చెప్పేసి అనుకున్నా. ఏమైనా తప్పులు పదార్థాలు మిస్ అయితే కనుక అండర్స్టాండ్ చేసుకోండి. హోప్ యూ గైస్ పీపుల్ క్యాన్ బి ఎంజాయ్ మై వీడియో. లైక్ చేయండి మర్చిపోకండి, కింద సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి. సో చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు, ఎందుకంటే 76% సబ్స్క్రైబ్ మెంబర్స్ చూసుకుంటే 26% మధ్య ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారన్నమాట. సో ప్లీజ్ కొంచెం నాకు కొంచెం హెల్ప్ చేయండి. అట్ ద సేమ్ టైం గైస్ చెప్పడం మర్చిపోయా, చిన్న కెమెరా తీసుకున్నాను అనమాట. సో మీకు అపేచర్ అనేది మాన్యువల్ ఫోకస్లో పెట్టా, అంటే మీకు టోటల్గా వేరే లొకేషన్ అయితే ఉంటుంది, ఎందుకంటే మీకు ఇదంతా గ్రీన్ వైట్ షేడ్ వచ్చేస్తుంది, నేను అక్కడ బ్లాక్ వచ్చేస్తాను. సో కొంచెం అలవాటు చేసుకోవాలి కాబట్టి అలవాటు అవుతుంది అనమాట. బిగినర్ కింద మొదలు పెట్టాను. సో లెట్ మీ ఇంకా కొంచెం ఫ్యూచర్కి వెళ్ళే అవకాశం అయితే ఉందనమాట. హోప్ యూ గైస్ పీపుల్ కెన్ బి ఎంజాయ్ మై వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బై నౌ.